నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి సార్ చదివితే మనకు ఐడియా వస్తుంది ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ సార్ దీర్ఘ చతురస్రం నుంచి ప్రతి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ రైట్ ఒక వడ్రంగి ఒక దీర్ఘ చతురస్రాకారపు టేబుల్ని తయారు చేస్తున్నాడు దాని పొడవు వెడల్పుకి నాలుగు అడుగులు ఎక్కువ దాని యొక్క పొడవు దాని యొక్క పొడవు అంటే ఎల్ వెడల్పు అంటే బి నాలుగు అడుగులు ఎక్కువ అంటే బి ఈజ్ ఎల్ మైనస్ ఫోర్ బి ఏమవుతుంది ఎల్ మైనస్ ఫోర్ బి ఎల్ మైనస్ ఫోర్ దాని యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు ఏరియా ఈజ్ ఎల్ ఇంటూ బి ఏరియా ఈజ్ ఎల్ ఇంటూ బి నావి ఇక్కడ చూడండి సార్ ఏరియా ఎంత ఇచ్చాడు నలభై ఐదు నలభై ఐదు ఎక్కడైతే బి ఉందో అక్కడ నేను ఎల్ మైనస్ ఫోర్ సబ్స్ట్యూట్ చేసుకుంటాను ఎల్ మైనస్ ఫోర్ సబ్స్ట్యూట్ చేసుకుంటాను నావి ఇక్కడ చూడండి సార్ ఇది చాలా ఇట్లాంటి క్వాడ్రెడిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దయచేసి సాల్వ్ చేయకండి ఆన్సర్ ఆప్షన్స్ యూజ్ చేయండి ఎల్ పదకొండు తప్పు ఎందుకనంటే రైట్ హ్యాండ్ సైడ్ తోటి భాగింపబడినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ కూడా తోటి భాగింపబడాలి పదకొండు అనేది తప్పు పదమూడు లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ పదమూడు ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా పదమూడుకి సంబంధించిన నంబర్ ఉండాలి నలభై ఐదు పదకొండుతోటి పదమూడుతోటి భాగింపబడట్లేదు తొమ్మిది ఆరులో ఒకటి ఆన్సర్ నేను తొమ్మిది కనుక పెట్టుకుంటే తొమ్మిది మైనస్ నాలుగు ఐదు నైన్ ఫైవ్ ఆర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఎంట్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత నైన్ ఫీట్ కాబట్టి ఆన్సర్ ఎంత నైన్ ఫీట్ ఐ హోప్ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా ఎల్ ఇంటూ ఎల్ అనేది బి ప్లస్ ఫోర్ బెడల్పుకి నాలుగు యూనిట్లు ఎక్కువ అంటే ఎల్ అనేది బి ప్లస్ ఫోర్ బి ఏమైంది ఎల్ మైనస్ ఫోర్ ఎక్కడైతే బి ఉందో అక్కడ ఎల్ మైనస్ ఫోర్ సబ్చ్యూట్ చేసుకోండి ఎల్ ఎందుకు పదకొండు కాదు సార్ పదకొండు అనేది ప్రధాన సంఖ్య పదకొండు ఇంటూ ఎనీ నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పదకొండు తోటి భాగింపబడాలి నలభై ఐదు పదకొండు తోటి భాగింపబడట్లేదు సిమిలర్లీ పదమూడు ఎందుకు తప్పు సార్ ఒక నంబర్ని పదమూడు తోటి లబ్ధం చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పదమూడుకి నంబర్ అయి ఉండాలి నలభై ఐదు పదమూడు తోటి భాగింపబడట్లేదు తొమ్మిది సబ్చ్యూట్ చేసుకున్నాను తొమ్మిది ఇంటూ తొమ్మిది మైనస్ నాలుగెంత ఐదు తొమ్మిది ఐదులెంత నలభై ఐదు ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి నైన్ ఫీట్ ఆన్సర్ ఎంత నైన్ ఫీట్ దయచేసి దీన్ని క్వాట్రిటిక్ ఈక్వేషన్గా రాసి టైం వేస్ట్ చేసుకోకూడదు